నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మరో రెండు రోజులు అకాల వర్షాలు ఇబ్బందులు పడుతున్న జనం మంత్రి కేటీఆర్ కు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ సవాల్ నిజాయితీగా ఎన్నికలు ఎదుర్కోవాలని డిమాండ్ చిన్నశంకరంపేట మండలంలో భారీ వర్షాలు నేల కొరిగిన పంట పొలాలు జాగ్రత్తగా ఉండాలన్న ఎస్ఐ సుభాష్ గౌడ్ చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో చోరీ బంగారం నగదు ఎత్తుకెళ్లిన దుండకులు మంత్రి కేటీఆర్ కు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు కేంద్రంలోని బీజేపీకి చమురు కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా కార్పొరేట్లకు ప్యాకేజీలు ఇస్తూ ప్రజలపై సబ్సిడీ భారాలు మోపుతున్నారని బీజేపీ ఘోరాలను సహించబోమంటూ తీర్మానాలు చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంపై రేవంత్ రెడ్డి స్పందించారు ఐదేండ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని మీరు మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక ఆడబిడ్డను ఓడించడానికి వందల కోట్ల రూపాయలతో వేల మంది మాఘాతులతో దండయాత్ర కాకుండా నిజాయితీగా ఎన్నికలకు ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ప్రశ్నించారు మాజీ ఎంపీ బూర నర్సయ్య పార్టీ మారడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు బూర నర్సయ్య గౌడ్ కి పార్టీలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు ఆయన త్వరలోనే తప్పు తెలుసుకుంటారని బీజేపీలో అతనికి ప్రాధాన్యం దక్కదన్నారు రాజగోపాల్ రెడ్డి మాకు పనిచేస్తారు కావచ్చు అభివృద్ధి చెందుతారు కావచ్చు రాష్ట్రం మొత్తం ఎలా అభివృద్ధి అయితే మాలో అభివృద్ధి అయితే కావచ్చు చెప్పి రాజగోపాల్ రెడ్డి ఓటేసి గెలిపించారు కానీ గెలిచినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి మాలాగా రాష్ట్ర మొత్తం కూడా డెవలప్ చేయాలి ఆలోచనతో లేకుండా ఆయన స్వతంత్ర లాభంగా కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ బిల్లులు ఇదే రకంగా పెట్టుకొని ఆయన వ్యక్తిగతంగా సంపాదన కోసము రాష్ట్ర ప్రజలు ఈ మునుగోడు ప్రజలు వైరేశారు తద్వారా ఈ డెవలప్మెంట్ జరగ వెనుకబడాలి వెనుక నెట్టేశాడు తనే కాబట్టి రాష్ట్రమంతా డెవలప్ అయింది ఇక్కడ ఎందుకు డెవలప్ అయిందంటే ఈయన శలాభకం చేసుకున్నాడు అసెంబ్లీలో ఎప్పుడు కాన్సెన్స్ గురించి మాట్లాడాలి ఏ రోడంగా కానీ ఏ రోజు అసెంబ్లీలో కాన్సెన్స్ గురించి మాట్లాడలేదు నిధులు తీసుకొచ్చే మాట్లాడలేదు తన బిల్లులు ఆ రకంగా మాట్లాడింది తప్ప అన్యాయం జరిగింది ఎవరికంటే మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని న్యాయం చేయాలని భర్తీ చేయడానికి ఈరోజు మళ్ళీ ఒకసారి ఉప ఎన్నిక వచ్చింది రాష్ట్ర ఈ యొక్క మునుగోడు ప్రజలు 5 సంవత్సరాల కోసం అభివృద్ధి చేస్తారని చెప్పి కత్తిచ్చి దాడి చేయమంటే కత్తి పారేసి పారిపోయిన సైనికుడు ఈరోజు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ నేను మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పి మళ్ళా పోటీకి రావడం మళ్ళీ యుద్ధం చేస్తా అంటే ప్రజలకోసారి అవకాశం ఇచ్చింది మళ్ళీ అవకాశం ఇయ్యరు మళ్ళీ పత్తమే చూస్తారు పత్తమే ప్రభాకర్ రెడ్డి గారు డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు తీసుకోవడం ఫెయిల్ అయిన రాజగోపాల్ రెడ్డి కాబట్టి ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈ ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేస్తుందో అలాగే మునుగోడులో అవడం అభివృద్ధి చేస్తుంది కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిజమైన కేసీఆర్ అభిమాని ఎవరు పార్టీ బయలుపోరు స్వార్థ రాజకీయ శలాభకం పోయిన వారు మా పార్టీ వారే కాదు చాలా మంది వెళ్ళారు చాలా మంది వచ్చారు కానీ తప్పు తెలుసుకుంటూ తెలియని బూర నరసయ్య గారు తల్లిదండ్రుల పట్ల ద్రోహం చేశారు ఒక బీసీ బిడ్డ అతనికి ఈ పార్టీ పెద్ద పెట్టి వేసి ఎంపీ చేశారు ఇప్పుడు సభాభం కోసం పోయిండు కానీ తల్లిదండ్రులు తప్పు తెలుసుకుంటాడు రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీని గెలిపించాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు విశాఖ గర్జన సభలో మంత్రి మాట్లాడుతూ 14 ఏళ్లుగా సీఎంగా ఉండి ఉత్తరాంధ్ర వలసలను ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు 3 రాజధానులతో 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయన్నారు 3 రాజధానులకు ప్రజల మద్దతు ఉందన్నారు పాదయాత్ర పేరుతో ఇక్కడికి వచ్చి ఏం సంకేతాలు ఇస్తారని అన్నారు తమ ప్రాంతం డెవలప్మెంట్ కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ఈ రోజు రాయలసీమ గడ్డ మీద పుట్టిన నేను ఉత్తరాంధ్రకు వచ్చి మద్దతు ఇస్తున్నానంటే జగనన్న అజెండా ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి మేము సెంట్రల్లో చక్రం తిప్పాం ప్రపంచంలో చక్రం తిప్పాం అని చెప్పుకునే తుప్పుబట్టిన సైకిల్ చక్రాలు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేశారు అప్పుల పాల్లో ముంచేశారు తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనేది మీ అందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన యదవ పనుల వల్ల ఆయన అభివృద్ధి చేయకుండా అత్యాశతో దోచుకొని దాచుకోవడం వల్ల
మన ప్రాంతాలన్నీ అన్యాయమైపోయాయి కాబట్టి హైదరాబాద్ లో లాగా భవిష్యత్తులో అమరావతిలో మొత్తం కనుక అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అన్యాయమైపోతుంది కాబట్టి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని గొప్ప మనసుతో పెద్ద మనసుతో జగనన్న మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణని ముందుకు నడుస్తుంటే రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు అమరావతిలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ రైతులకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని తరిమి కొట్టాలవద్దా తరిమి కొట్టాలవద్దా పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి షూటింగ్లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన సినిమా కలెక్షన్ల కోసం వైజాగ్ కావాలి ఆయన నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి గాజువాక కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడితే మాత్రం వద్దు అంటున్నాడు అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఆయనకి నచ్చదు అన్నది స్పష్టంగా అర్థమైందా లేదా ఈ వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్న వాళ్ళని అనిపించింది ఈయన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు నాగిరెడ్డి గారి చేతిలోనే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్కి అంతేనా ఎందుకంటే 26 జిల్లాల్లో రైతులు ఉన్నారు 26 జిల్లాల్లో ప్రజలు ఉన్నారు అందరూ పన్నులు కడుతున్నారు అందరికీ సమానంగా అభివృద్ధి జరగాలి అని జగన్ గారు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ రోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నుంచి గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం అలాగే పరిపాలన రాజధాని వైజాగ్ లో న్యాయ రాజధాని మూడు రాజధానిలతో మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయడానికే విజన్ తో ఈ వికేంద్రీకరణని తీసుకురావడం జరిగింది కానీ అమరావతి అనే ఉద్యమం చంద్రబాబు నాయుడు గారు తన ఏటీఎం కోసం తీసుకొచ్చారనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆయనకి సపోర్ట్ చేసే దత్తపుత్రుడికి ఉత్తపుత్రుడికి అందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం మీకు ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి ఈ రాష్ట్రంలో దోచుకొని హైదరాబాద్ లో దాచుకున్న మీరు ఈ ప్రాంత ఉద్యమాన్ని అవమానిస్తే ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తే మీరు కొట్టుకుపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా జగనన్న అజెండాకి అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలు చూడడానికి అమాయకంగా ఉంటారు కానీ ఒక్కసారి కోపం వస్తే ఆ సునామీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా కొట్టుకుపోతారో తెలియజేయాలి 2024 జగనన్న వన్స్ ఫోర్ మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా మనమంతా కలిసి కట్టుగా పోరాడదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఉత్తరాంధ్ర జై ఉత్తరాంధ్ర జై జగన్ నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని పెద్దపల్లి డీసీపీ రూపేష్ తెలిపారు జిల్లా కేంద్రంలోని వాహనాల తనిఖీ నిర్వహించారు నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేశారు ధృవీకరణ లేని వాహనాలకు జరిమానా విధించారు 15-20 మినిట్స్ లోనే దాదాపుకి 25 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వీటన్నిటిలో కూడా నెంబర్ ప్లేట్లు కావాలని నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం నెంబర్ ప్లేట్ ఉన్న వాటిని వంకరగా పెట్టడం తీసేయడం అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరగడం లాంటి ఆఫెన్సెస్ ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా ఒక ఫస్ట్ వార్నింగ్ లాగా
ప్రయాణికి సిటిజన్స్ అందరికీ ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ నెంబర్ ప్లేట్లు పెట్టించిన తర్వాత మినిమం ఫైన్ వేసి వాళ్ళకు పంపించడం జరుగుతుంది. సో పెద్దపల్లి జిల్లా అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి, ఒక బాధ్యతగా తీసుకోండి. మీ యొక్క క్షేమం కోసమే ఈ హెల్మెట్లు పెట్టుకోవడం కానీ, ఏదైనా క్రైమ్ అయినప్పుడు పట్టుకోవడానికి వెహికల్స్ గురించి కానీ, వెహికల్ నెంబర్ ప్లేట్ల గురించి కానీ, వీటన్నిటిని గురించి మీ యొక్క ప్రాణాలను కాపాడడానికే ఇవన్నీ రూల్స్ ఉన్నాయి తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. సో ఒక బాధ్యత కలిగిన పౌరునిలాగా మీరందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఇంట్లో ఎవరి లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి 5 తులాల బంగారం, 22 తులాల వెండి, 30,000 నగదు దొంగతనానికి పాల్పడ్డ సంఘటన చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన సత్యవ్వ కూలీ పనుల కోసం ఓ పరిశ్రమలోకి వెళ్లగా వడియారం నాగులు ఇతర పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లాడు. కూలీ పనుల నుంచి ఇంటికి వచ్చిన సత్యవ్వ చిందరవందరగా ఉన్న ఇల్లును చూసి అనుమానంతో బంగారు నగలను చూసుకోగా నగదు నగలు కనిపించలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ సుభాష్ కౌర్ తెలిపారు. శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చందంపేట గ్రామంలో నిన్న ఉదయం పూట నాగపురం వడియారం సత్యవ అనే ఆమె ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి తాళాలు పెట్టి ఉన్నట్టుగానే ఉంచి తాళాలు తీసుకుని, పక్కన ఉన్న తాళాలు తీసుకుని ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు మరియు వెండి వస్తువులు సుమారు 5 తులాల వరకు బంగారు ఆభరణాలు, 20 తులాల ఆభరణాలను దొంగిలించుకొని వెళ్ళినారు. దాని గురించి సాయంత్రం నిన్న పొద్దున ఆమె కూలి పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి చూసుకునేసరికి ఎలా వేసిన తాళాలు అలాగే ఉన్నవి, కానీ ఇంట్లో ఉన్న బీరో కొంచెం చిందరవందరగా ఉండేసరికి వెరిఫై చేసి మాకు సమాచారం అందించాక వచ్చి వెరిఫై చేయడం జరిగింది. క్లోజ్ టీమ్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఎవరో 3 గ్రామస్తులు తప్ప వేరే వాళ్ళు రావడానికి ఆస్కారం లేదు, తెలిసిన వాళ్ళే చేసినట్టుగా కనిపిస్తున్నారు. అతి త్వరలో పట్టుకుని వాళ్లకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. చిన్నశంకరంపేట మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట నేల కొరగడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో చేతికి రాకుండా పోవడం జరుగుతుందని, దీనికి తోడు వరికోత మిషన్ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు పంట నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉంటుందని, దయచేసి రైతులు ఎవరూ కూడా మోటార్ల వద్దకు వెళ్లకూడదని ఎస్ఎస్ సుభాష్ కౌర్ ఎగ్రకు సూచించారు. చెరువులు కుంటలు నిండి ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ప్రాణాపాయం జరగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలు విద్యుత్ స్తంభాలను తాకకూడదని ఆయన తెలిపారు. నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం మేలపాలవుతుంది. వరితోని మిషన్ పెట్టి కోసామన్నా మిషన్లకు కూడా సందివడం లేదు. ఒక్కొక్క మిషన్ కు వచ్చేసి 3500 అట్లా అంటారు, అయినా కానీ కోయడం వస్తలేదు. ప్రభుత్వము ఏదన్నా ఆదుకోవాలని. గత 2-3 రోజుల నుండి శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మీ గ్రామాలలో, శంకరంపేట మండల పరిధిలో కానీ గ్రామాలలో ఏవైనా పాడుబడిన ఇండ్లు కానీ, శిథిలావస్థకు వచ్చిన ఇండ్లు కానీ ఉంటే అక్కడి నుంచి సర్పంచ్ల సహాయంతో గ్రామ స్కూల్లో కానీ ఇతర ప్లేస్లో కానీ ఉండగలరని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా వాటర్ మా వాగులు కానీ వంకలు కానీ చెరువులు కానీ వస్తున్నట్టయితే ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి ఆ వాటర్ దగ్గరికి వెళ్లకుండా ఉండి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని శంకరంపేట పోలీస్ వారి తరఫున కోరుచున్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ ఫ్లవర్ ప్లాంట్ లో గ్లోబల్ కంపెనీ నిధులు నిర్వహిస్తున్న ఎలకలపల్లి మోహన్ అనే వ్యక్తి డోజర్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు డోజర్ మీద పడి ప్రమాదం చోటు చేసుకుందని కార్మికులు తెలిపారు. గాయాల పాలైన మోహన్ ని వెంటనే చికిత్స కోసం మంచిర్యాల హాస్పిటల్ కు తరలించగా, అక్కడి నుంచి డాక్టర్లు సూచన మేరకు కరీంనగర్ హాస్పిటల్ కు తరలించగా మార్గ మధ్యమంలోనే ఆయన మృతి చెందారని కార్మికులు తెలిపారు. అయితే మృతుని కుటుంబ సభ్యులు ఫ్లవర్ ప్లాంట్ దగ్గర ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొను ఊపిరితో ఉన్నటువంటి డెడ్ బాడీని కరీంనగర్ తీసుకుపోయి అక్కడ మధ్యలో అక్కడికి హాస్పిటల్ చేరుకున్న తర్వాత చనిపోయిండు అని చెప్పేసి తెలిసిన మొల్లే ఎంబడే రాంగ కూడా డెడ్ బాడీని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కనీసం కుటుంబ సభ్యులు మొత్తం మంది ఇక్కడే ఉన్నా కూడా కనీసం ఎవరు సహకరించలేరు.
సుల్తానాబాద్ పోలీసు వాళ్ళు కూడా అడ్డుకోవడం జరిగింది. చాలా దారుణం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం ఉన్నది? వాళ్ళు రాంగరంగ దారుల ఆపుకుంటా ఆ డెడ్ బాడీని మంచిర్యాలకి తరలించారు, కానీ ఇక్కడికి రాకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. మాకు ఏదేమైనా పోలీసు వాళ్ళు సహకరించాలి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా 1 కోటి రూపాయలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఆ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి, యజమానం దిగిరావాలి. ఇంతవరకు కూడా 4 గంటలు జరిగినటువంటి సంఘటనకు ఇంతవరకు కూడా యజమానం ఒక్కరు కూడా హామీ ఇవ్వలేదు, ఒకరు కూడా రాలేదు. పవర్ ప్లాంట్ లో జరిగిన యాక్సిడెంట్ గురై ఈరోజు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మాత్రమే ఆ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ కూర్చోవడం జరిగింది. వాళ్లకు ఏమిచ్చినా తక్కువే కాబట్టి మానవత దృక్పథంతో కార్మిక చట్టాలను అనుసరించి వారి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కల్పించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యుల తరఫున, కార్మిక సంఘాల తరఫున, అంబేద్కర్ సంఘాల తరఫున మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆ విషయమై మేము యాజమాన్యానికి ఇప్పటి కబురు పంపితే ఇప్పటిదాకా వాళ్ళ నుంచి స్పష్టమైన హామీ రాలేదు కాబట్టి ఇప్పటి ఈ టైం ఈ అర్ధరాత్రి వరకు కూడా కూర్చున్నాం. వాళ్ళు వీధి మీదిగా బాడీని వాళ్ళకు ముందే తెలుసు సీరియస్ ఉన్నది, ఇప్పటికీ ఇక్కడనే శ్వాస ఆగిపోయిన పరిస్థితిలో కరీంనగర్ పంపి మధ్యలోనే చనిపోయిన బాడీని అటునుంచటే పోలీస్ సెక్యూరిటీతో కుటుంబ సభ్యులను దించి కూడా మంచిర్యాల పోస్టుమార్టం చేయడానికి తరలించిన సంఘటన ఈ దయనీయమైన సంఘటన, ఈ శోచనీయమైన సిగ్గుచేటు. టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. దూరమైన కుమారుడు పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు కోమటిరెడ్డి. ఆ ఫౌండేషన్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిపుణ సేవా ఇంటర్నేషనల్ సంస్థల సహకారంతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మేళాలో మొత్తం 250 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. ఈ జాబ్ మేళ ద్వారా ఆ 250 కంపెనీల్లో మొత్తం 20,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 15-16 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతీక్ ఫౌండేషన్ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక పెద్ద జాబ్ మేళాని నిపుణ ఇంటర్నేషనల్ అలాగే సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రేపు అనగా 15-16 అక్టోబర్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో పెద్ద జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఇందులో 250 పెద్ద కంపెనీలు దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఆలోచనతో నిపుణ సేవతో కలిపి ప్రతి ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ సమస్య మీద కంపెనీల వారందరూ రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 100,000 పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఆసక్తి గల వాళ్ళు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల వేటలో ఉన్నవారందరూ కూడా పార్టిసిపేట్ అయ్యాలని, దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గతంలో ఇదే సంస్థ నిర్ణయించినప్పుడు జేఎన్టీలో 19,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పెద్ద కంపెనీలు కూడా పాల్గొండ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. హైదరాబాద్ కూకట్పల్లి ఐడిఎల్ సంస్థ ఆధీనంలో ఉన్న మఠం భూములను ఉదాసీన్ మఠానికి తెలంగాణ ప్రభుత్వం అప్పజెప్పింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మఠానికి చెందిన 540 ఎకరాల 30 గుంటల భూమిని అప్పగించింది. ఉదాసీన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కేసులో భూములపై పూర్తి హక్కు మఠానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర మఠానికి ఉన్న 540 ఎకరాల భూమిని 1964 నుంచి 1978 వరకు 4 దఫాలుగా ఐడిఎల్ కెమికల్ లీజుకిచ్చింది. భూములన్నీ బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ ఐడియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించింది. దీంతో గల్ఫ్ ఆయిల్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2011 నుంచి ఉదాసీన్ మఠం న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు భూములపై సర్వహక్కులు మఠానికి చెందుతాయని తీర్పునిచ్చింది. దీంతో రాష్ట ప్రభుత్వం భూములను మఠానికి అప్పగించింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో సెల్ టవర్ వద్ద బ్యాటరీలు చోరీ చేసిన 3 దొంగలను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ దొంగలు సిద్దిపేట జిల్లాకు చెందిన పంచమి శ్రీనివాస్, పంచమి రవి, పంచమి బాబులుగా గుర్తించారు. అనంతరం ఎస్ఐ నర్సింహులు మాట్లాడుతూ నార్సింగి మండలం వల్లూరు సెల్ టవర్ వద్ద బ్యాటరీలు దొంగతనం చేసిన 3 దొంగలను పట్టుకున్నామన్నారు. 3 దొంగలు సెల్ టవర్ వద్ద ఉన్న బ్యాటరీలను చోరీ చేసి విక్రయిస్తున్నారని, వీరిని జాతీయ రహదారిపై పట్టుకుని అరెస్టు చేసినట్లు నర్సింగి ఎస్ఐ నర్సింహులు తెలిపారు. 10వ తారీఖు 10వ నెల 22వ సంవత్సరం నాడు మన
నార్సింగి మండలంలోని వల్లూరు గ్రామ శివారులో ఉన్న ఎయిర్టెల్ టవర్ దగ్గర బ్యాటరీ ఎత్తుకొని పోయిరని మాకు ఇన్ఫర్మేషన్ రాగా మేము ఎంక్వైరీలో భాగంగా అక్కడ వెతికితే మనకు ఒక పల్సర్ నంబర్ వచ్చింది. ఆ పల్సర్ నంబర్ని ఆధారం చేసుకొని మేము తీసుకొని ఆ రోజు వాళ్ళని పిలిపించి కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. తర్వాత 12వ తారీఖు నాడు జప్తి శివనూరు గ్రామ శివారులో మేము వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నాం. మార్నింగ్ 5 o'clock 6 o'clock ఒక ముగ్గురు వ్యక్తులు ఒక్కడ బైక్ మీద వస్తుంటే ఆపి అడగగా సేమ్ మొన్న వల్లూరులో ఉన్న పల్సర్ బైకు ఈ బైక్ నెంబర్ సేమ్ ఉండడం వలన వాళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వాళ్ళు ఒక 5 టవర్లలో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. మన చేగుంట మండలం వడియారం, చిన్న శంకరంపేట మండలం కాజాపూరు, దౌతపాద మండలము సూరంపల్లి, మిద్దొడ్డి మండలము గుడికందుల మరియు నిజాంపేట మండలము కాల్వకుంట్లలో టవర్లలో దొంగతనం చేసి అట్టి బ్యాటరీలను అశోక్ లీలాండ్ బ్యాండ్లో తీసుకొని పోయి ఎర్రగడ్డలో అమ్ముకున్నట్టు ఒప్పుకున్నారు. ముందు ఏమి కేసులు లేవు, వీళ్ళు ఈ కేసులే కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు దొరకలేరు కాబట్టి వీళ్ళు మా దొరకమనే ఉద్దేశంలో కంటిన్యూగా కేసులు చేస్తున్నారు. ఇంతకుముందు ఏం లేవు, ఇదే ఫస్ట్. కౌంట్ అనేది కాదు, బ్యాటరీస్ గురించి చూస్తున్నాం మేము చేస్తాం. మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. చౌటుపల్ మున్సిపల్లో మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ దుబ్బాక హుజూరాబాద్ ప్రజల పేర్లతో పోస్టర్లు అంటించారు. పట్టణం మొత్తం ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఇక చంద్రూరు పట్టణంలోని నీడ విడుదల అనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే మున్సిపల్ సిబ్బంది ఆ పోస్టర్లను తొలగించారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కోతులగం వాగు దగ్గరనే నిరసన చేశారు రైతులు. బిజ్జీరులో చెక్ డ్యాం ఏర్పాటు చేయడంతో 3 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ నిలిచిపోయిందన్నారు. దీంతో వ్యవసాయ భూములకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. వాగులో నుంచి వెళ్లలేక 100 ఎకరాల భూములు బీడులుగా మారాయన్నారు. సాగు చేసిన పంట పొలాల దగ్గరకు వెళ్లటానికి ఇబ్బంది పడుతున్నామన్నారు. వంతెన నిర్మించి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం బిజ్జూరులో ఉన్నటువంటి వాగుపై, అంటే దాన్ని చిన్నవాగు అంటారు, చిన్న శుద్ధవాగు అంటారు, చిన్న శుద్ధవాగు వద్ద చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేయడం వల్ల దాదాపు 2.5 కిలోమీటర్లు, అంటే బిజ్జూరు రైతులకు, కోతలగం రైతులకు, వాడి రైతులకు వాగు బయట వెళ్లడానికి నీరు ఆటంకం అవుతున్నది. కనీసం ఎంత వర్షం లేనప్పుడు కూడా నడుము మట్టి నీళ్లు ఉంటున్నాయి, ఆడవాళ్ళు పోలేకపోతున్నారు. కాబట్టి మరి ఈ యొక్క ఏదైతే ఇబ్బందులు గురి కాకుండా ప్రభుత్వ పరంగా ఒక బ్రిడ్జ్ను మాత్రం నిర్మాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకుంటే రైతులు తమ యొక్క వ్యవసాయ పనులను చేపట్టలేరు, దున్నలేరు, గడ్డిలో కలుపు తీయలేరు, మరి అంతేకాకుండా విత్తనాలు వేయలేరు, పంటలు కోయలేరు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క నిర్మాణం చేపట్టవలసిందిగా. వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఈ విధంగా వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో 2 రోజులు అకాల వర్షాలు, ఇబ్బందులు పడుతున్న జనం. మంత్రి కేటీఆర్ కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ సవాల్, నిజాయితీగా ఎన్నికలు ఎదుర్కోవాలని డిమాండ్. చిన్నశంకరంపేట మండలంలో భారీ వర్షాలు, నేల కొరిగిన పంట పొలాలు, జాగ్రత్తగా ఉండాలన్న ఎస్ఐ సుభాష్ గౌడ్. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో చోరీ, బంగారం నగదు ఎత్తుకెళ్లిన దుండకులు.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.